హాయ్ అండి వెల్కమ్ టు అమలు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మనలో చాలామంది డైటింగ్ చేయాలని అనుకుంటూ ఉండుంటారు నేను కూడా అనుకుంటున్నానండి ఈ మధ్య చాలా వెయిట్ వచ్చేసాను అని చెప్పనని అందరూ తగ్గాలి తగ్గాలి అని అయితే చెప్తున్నారు సరే ట్రై చేద్దాము అని చెప్పనని అనుకుంటే జొన్న రొట్టె ఎక్కువగా తింటే వెయిట్ లాస్ అవుతారు అని అయితే విన్నాను నేను కానీ ఆ రొట్టె చేసుకోవడానికి బద్ధకము కానీ తిని తగ్గాలి అన్న ఆశ అయితే చాలా ఉంటుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి చెప్పండి చపాతీలు చేసుకోవాలన్నా జొన్న రొట్టె చేసుకోవాలన్నా ఇలాంటివి చేయాలంటే కొంచెం బద్ధకం వచ్చేస్తూ ఉంటుంది అందులోనూ మనకి మనం చేసుకొని తినాలంటే ఆ కేటగిరీలో నేనైతే కొంచెం తక్కువేనండి అందుకని చెప్పి మరి ఏదో ఒకటి చేయాలి కదా అని జొన్నలను అయితే ముందు కడిగేసేసి ఆరబెట్టేశాను ఒక క్లాత్ మీద వేసేసి ఆరబెట్టేశాను అవైతే ఆరిపోయాయి ఇప్పుడు వీటిని నేను ఒక గ్లాసు జొన్నల్ని మిక్సీలో వేసేసి గ్రైండ్ చేస్తున్నానండి రవ్వలాగా గ్రైండ్ చేస్తున్నాను ఇది ఒక గ్లాసు అంటే నాకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకున్నాను అనమాట వచ్చేసి నేను ఉప్మా చేద్దాము అని చెప్పనని ఆయిల్ వేసేసి కూరగాయ ముక్కలన్నీ ఉప్మా పోపు వేసేసి కూరగాయ ముక్కలన్నీ వేసేసానండి క్యారెట్ క్యాప్సికము ఆలు పచ్చిమిరపకాయ అల్లము పోపు వేసేసి మొత్తం వేగాక ఉప్పు వేసేసి ఒకటికి మూడు గ్లాసులు నీళ్లు పోసేసి మరిగించేస్తున్నానండి ఒక గ్లాసు జొన్నలకి మూడు గ్లాసులు నీళ్లు పోసుకున్నాను మిక్సీ జార్లో ఆ జొన్నల్ని మిక్సీ పట్టేసాను కొంచెం బరకగా వచ్చేసింది అనమాట కొద్దిగా రవ్వలాగా ఇంకా దాన్నైతే ఈ నీళ్లు మరిగిన తర్వాత ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసేస్తున్నానండి జొన్నపిండి ఏంటంటే వెంటనే ఉండ అయిపోతుంది అనమాట అది అందుకు మనం వెంటనే కలిపేసేయాలి నీళ్ళలో వేసిన వెంటనే లేకపోతే అది ఉండలు కట్టేసేస్తుంది సేమ్ మన బొంబాయి రవ్వ ఎలా అయితే మనం కలపకపోతే ఉండ కడుతుందో ఆ టైప్లో అనమాట ఇంకా అలా అవ్వకుండా నేను వెంటనే చక్కచగ కలిపేసాను ఆ రవ్వ వేసేసి తర్వాత దీనికి ఫ్రెష్గా కరివేపాకు ఇప్పుడే కోసుకొచ్చానండి వెళ్ళి చెట్టు నుంచి అది కాస్త వేసేసాను వెతకంగా 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 దొడ్లో ఓ చిన్న మొక్క అయితే కనిపించింది దానికి ఉన్న నాలుగు ఆకులు తెంపుకొచ్చేసి ఇందులో అయితే వేసేసి ఫైనల్గా కొద్దిగా నెయ్యి అయితే వేసేసాను వేసి ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేశాను సిమ్లో సేపు దీన్ని ఉడకబెట్టేసేస్తే చక్కగా టేస్ట్ అయితే చాలా బాగుందండి నేనైతే తినేసాను ఇందాకే డిన్నర్ కంప్లీట్ చేసేసాను అనమాట ఇంకా డిన్నర్ అయితే అయిపోయింది ఉప్మా అయితే సూపర్గా కుదిరింది ఇది జొన్న రవ్వ ఉప్మా అండి నేనైతే ఈ విధంగా నా స్టైల్లో నేను చేశాను అనమాట ఇది చల్లారిన తర్వాత ఈ విధంగా గట్టిపడిపోతుంది అందుకు మనం కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టేస్టీ అయిన జొన్న ఉప్మా రెడీ పెరుగుతో తినేసాను బాయ్ బాయ్